హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయమావూరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయల ఇప్పుడు మీరు అందుకే ఇలా నవలను ఆడియో రూపంలో మూడో భాగం వింటారు ఈ నవలను వ్రాసిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు చదువుతున్నది మావూరు విజయలక్ష్మి ఇక కథలోకి వెళ్దామా తల్లిగా అనసూయ అభిప్రాయాన్ని అంగీకరించాల్సిందే అన్నట్టు దయాకరయ్య ఏమీ మాట్లాడలేదు రియాన్ష్ కిమ్మని నేను అడిగానా వదిన ఇప్పుడు రియాన్ష్ గురించెందుకు సమ్మోహన్కి కదా శిఖరని అడుగుతున్నావు అంది జమున సమ్మోహన్కి రోహిణిని అడిగినా ఇచ్చేవాళ్లమేమో శిఖరనివ్వం జమున అంది కరాఖండిగా అనసూయ రోహిణి ఏమైనా శిఖరలాగా బీటెక్ చదివి ఉద్యోగం చేస్తుందా వదిన డిగ్రీ చదివి ఇంట్లో ఉంటోంది అందుకే రోహిణిని వద్దనుకుని శిఖరని అడుగుతున్నాం సమ్మోకేం తక్కువ మంచి జాబ్లో ఉన్నాడు బుద్ధిగా ఉంటాడు మీలో కలిసిపోతాడు ఇంకా రియాన్షే ఆకతాయిగా ఉంటాడు చెప్పిన మాట వినడు కొరకరాని కొయ్య నీకు తెలియందేముంది అంది జమున శిఖరను కూడా ఈ సంవత్సరం అయ్యాక ఉద్యోగం మానిపించేస్తాను జమున ఉద్యోగం పేరుతో దాన్ని కష్టపెట్టడం నాకిష్టం లేదు ఇదిగో మీ అన్నయ్య కోరికతోనే ఇప్పుడది హైదరాబాద్లో ఉంది దానికి కూడా కుదిరితే ఇప్పుడు రోహిణినిస్తున్నట్టే మాలాంటి వ్యవసాయ కుటుంబంలోనే ఇస్తాం ఈ ఊరైనా పక్క ఊరైనా సరే దూరంగా మాత్రం ఇవ్వం సిటీలకు అసలే ఇవ్వం అంది అనసూయ స్థిరంగా అనసూయలో తన పిల్లల పెళ్లిళ్ల పట్ల దృఢమైన అభిప్రాయాలున్నట్టు తెలుస్తోంది అందులో ఏమాత్రం సడలింపులుండేలా అనిపించలేదు మావయ్య గారు ఈ విషయంలో నేనిలా మాట్లాడడం తప్పుగా అనిపిస్తే మన్నించండి నిజానికి పెద్దవాళ్లు మీరుండగా నేనిలా మాట్లాడకూడదు కానీ నేను మాట్లాడకపోతే జమునకు ఎలా తెలియాలి అందుకే నన్ను అర్థం చేసుకుంటారనే ధైర్యంతోనే మాట్లాడాను అంది చాలా వినయంగా దయాకరయ్య కానీ జాగృతమ్మ కానీ నోరెత్తలేదు అనసూయ ఏదైనా బాగా ఆలోచించి మాట్లాడుతుందని వాళ్లకు తెలుసు రత్నాకర్ కూడా ఎటూ చెప్పలేకపోతున్నాడు ఏం మాట్లాడాలో అర్థం కాక ఒకరి మొహం ఒకరు చూసుకుని నిలబడ్డారు జమున ప్రభాకర్ అమ్మా ఇక మనం వెళ్దాం వదిన చాలా ఖచ్చితంగా మాట్లాడుతుంది నేనేం మాట్లాడినా ఉపయోగం లేదు అంది జమున రోహిణి పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను జమున ఎలాగో వచ్చాను కదా అంది మెల్లగా జాగృతమ్మ అదంతా నాకు చెప్పకు నేను రమ్మంటున్నాను నువ్వొస్తావా రావా అంది కోపంగా జాగృతమ్మ మౌనంగా లేచి జమునతో వెళ్లి కారులో కూర్చుంది అందరూ కారు దగ్గరకు వెళ్లి రేపు వెళ్ళండి జమున ఈ ఒక్కరోజు ఉండండి రాకొచ్చారు అని ఎంత బతిమాలినా జమున వినలేదు కారు కదిలింది జమున మనసులో నేనీ మాత్రం గట్టిగా కోపంగా ఉండకపోతే శిఖరను సమ్మోకిచ్చేలా లేరు నేనిలా వెళ్ళిపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు అసలు మా వదినకేం తెలుసు వ్యవసాయం పల్లెటూరు తప్ప ఇంత చదువుకున్న నాకే క్లాస్ ఇస్తుందా అనుకుంది ఇల్లు రాగానే కారు దిగి లోపలికెళ్లారు లోపలకు వెళ్లగానే జమున ధుమధుమలాడుతూ నీ కోడలెలా మాట్లాడిందో విన్నావుగా అమ్మా ఏమాత్రం మొహమాటం లేకుండా నా మొహం మీదే చెప్పింది సమ్మోకి శిఖరను ఇవ్వను అని అలా అనొచ్చా అంది ఎవరికైనా వాళ్ల పిల్లల పెళ్లిళ్ల విషయంలో వాళ్లకంటూ కొన్ని అభిప్రాయాలుంటాయిగా జమున నువ్వు సమ్మో విషయంలో ఎలా ఆలోచిస్తావో వాళ్లు కూడా శిఖర విషయంలో అలాగే ఆలోచిస్తారు అంది జాగృతమ్మ బాగానే వెనకేసుకొస్తున్నావు నీ కోడల్ని ఇదంతా నీ ట్రైనింగేనా అందుకే వాళ్ళు రియాన్ష్కిస్తామంటున్నారు ఆమె ఎప్పుడూ అంతే పల్లెటూరు వ్యవసాయం కావాలంటుంది అందుకే మా అన్నయ్య ఆ ఊర్ని పట్టుకుని వేలాడుతున్నాడు ఎదుగు బొదుగు లేకుండా అంది జమున కోపంగా జమున నువ్వు కోపంలో ఉన్నావు ఏదేదో మాట్లాడుతున్నావు వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో అంది చచ్చ మా ఆయన ముందు నా పరువంతా పోయింది ఈ మాట నాకు ఫోన్లో ముందే చెప్తే వెళ్లేవాళ్ళం కాదుగా ఇలా అవమానపడేవాళ్ళం కాదుగా అసలు అయినా ఆమె శిఖరని అడగకుండా ఆమె సొంత అభిప్రాయాలేంటి వాళ్ళ కలిసి ఉండాల్సింది వీళ్ళ శిఖరతో నేనే డైరెక్ట్గా మాట్లాడతాను శిఖర ఏమంటుందో వింటాను
శిఖర గనక ఓకే అంటే వాళ్ళ అమ్మను ఎదిరించైనా నా కొడుక్కి చేసుకుంటాను. ఎలాగూ మా అన్నయ్య, నాన్న, అమ్మ నా మాట వింటారు. ఏమా వింటారు కదా నా మాట అంటూ అమ్మ వైపు అనుమానంగా చూసింది జమున. బుద్ధుందా నీకు? ఆ పిల్ల రేపొద్దు నన్ను అడిగినప్పుడు మా అమ్మ నాన్నల ఇష్టం అత్తయ్య అంటే నువ్వేం చెప్తావు? అయినా నీ కొడుక్కు పిల్లే దొరకనట్టు ఎందుకంత ఇదైపోతున్నావు అని కాస్త గట్టిగానే మందలించింది జాగృతమ్మ. ఆ క్షణమే మనసులో నిర్ణయించుకుంది జమున, శిఖర కన్నా అందంగా ఉన్న అమ్మాయిని తెచ్చి సమ్మోహనికి చేసుకోవాలని. రోహిణి పెళ్లి కార్డులు రెడీ అయ్యాక రత్నాకర్, అనసూయ వచ్చారు. జమునకు పట్టుచీర పెట్టి కార్డిచ్చి, పెళ్లికి తప్పకుండా రావాలి జమున అంది అనసూయ. జరిగినవేవి మనసులో పెట్టుకోవద్దు జమున అన్నాడు అనసూయ పక్కనే నిలబడి ఉన్న రత్నాకర్. జమున మాట్లాడకపోవడం చూసి, మనసులో పెట్టుకోవడానికి ఏముందండి, మన సమ్మోకి ఏం తక్కువ? వాళ్ల ఆస్తిపాస్తులకి ఎంత మంచి సంబంధాలైనా వస్తాయి అంది అనసూయ. జమున మనసులో, మా వదిన నేను అనుకున్నంత అమాయకురాలేం కాదు, బుగ్గగిల్లి జోలపాడడం అంటే ఇదే. మా ఆస్తులకి అంత మంచి సంబంధాలు వస్తాయని తెలిసినప్పుడు ఆమె కూతుర్నే ఇవ్వచ్చుగా, అంత ఒట్టి నటన, చెత్త ఒక్కొక్కరి సంగతి అని కసిగా అనుకుంది. పెళ్లి కార్డిచ్చి వాళ్ళు వెళ్లారు. జమున చేతిలో ఉన్న పెళ్లి కార్డుని టీపాయ్ మీద పెట్టి, నేను చచ్చిన ఈ పెళ్లికి వెళ్ళను, నా పిల్లల్ని కూడా పంపను, వెళ్తే నువ్వెళ్ళు, నీ మనవరాలేగా అంది కోపంగా జాగృతమ్మ వైపు చూసి. ఏంటే జమున, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పెళ్లికి రావా? నీ అన్నయ్య ఇంట్లో శుభకార్యానికి నువ్వు వెళ్ళవా అంటూ ఆశ్చర్యపోయింది జాగృతమ్మ. అవును నేను వెళ్ళట్లేదు అంది నిక్కచ్చిగా. అంటే నీకు అవసరం వచ్చినప్పుడు నీ అన్నయ్య నీకు తోడుగా నిలబడాలి, వాడి ఇంట్లో శుభకార్యం జరుగుతూ వాడికి అవసరం ఉన్నప్పుడు నువ్వు వెళ్ళవు, అంతేనా అంది. ఏ విషయం గురించి మాట్లాడతావో అర్థం కాదు, ఏదేదో మాట్లాడతావు అంది జమున తల కొట్టుకుంటూ. నీకర్థం కాదే, నీ కళ్ళు మూసుకుపోయాయి, నీ అవసరాలన్నీ తీరిపోయాయి కదా, నీకిప్పుడేం గుర్తుంటాయి? అన్నీ మర్చిపోతావు. ఆ రోజు నీకు కొత్తగా ఉద్యోగం వచ్చిన రోజు అన్నయ్య దగ్గరకొచ్చి, అన్నయ్య పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగం చెయ్యాలంటే చెయ్యలేకపోతున్నాను, అమ్మను నా దగ్గర ఉంచు అని నువ్వు బ్రతిమాలినప్పుడు వాడు నా దగ్గర కూర్చుని, అమ్మా చెల్లి కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంది, దానికి మనం తప్ప ఎవరున్నారు, నువ్వెళ్ళి చెల్లికి తోడుగా ఉండు అని నన్ను బ్రతిమాలి మరీ నీ దగ్గరకు పంపించాడు. నీ గురించి అంత మంచిగా ఆలోచించిన అన్నయ్య విషయంలో నువ్విలాగేనా ఆలోచించేది? చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను అని గొప్పగా చెప్పుకుంటావు, ఇదేనా నీ సంస్కారం అంది జాగృతమ్మ. అంతా విని ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళింది జమున. తరువాత ఏమాలోచించిందో ఏమో పెళ్లికి 4 రోజుల ముందే సమ్మోహన్కి, రియాన్ష్కి ఫోన్ చేసి, మీరు వెళ్ళి మామయ్యకు పెళ్లి పనుల్లో హెల్ప్ చేయండి అని పంపించింది జమున. జమున మాత్రం పెళ్లి రోజు వెళ్ళింది. జమున ప్రభాకర్ రావడం చూసి, ఏంటమ్మా జమున ఇప్పుడా రావడం అన్నాడు రత్నాకర్. ముందే వద్దామనుకున్నానన్నయ్య, కుదరలేదు, అందుకే పిల్లల్ని ముందు పంపించాను, నీకేదైనా ఉపయోగపడతారని అంది. లోపలికి వెళ్ళి మేనకోడల్ని, పెళ్లి కూతుర్ని చేసి ఆశీర్వదించింది. ఆ తర్వాత జరిగిపోయిన విషయాలేవి తన మనసులో లేనట్టు సంతోషాన్ని నటిస్తూ అందర్నీ పలకరించింది. పెళ్లి జరిగాక ఆ రాత్రికే ప్రభాకర్ని తీసుకుని ఇంటికి వెళ్ళింది జమున. రోహిణిని పక్క ఊరైన ధర్మపురానికి కాపురానికి పంపించారు. ఇప్పుడు రోహిణి కృష్ణప్రసాద్ ధరణిల కోడలు, అంకిత్కి భార్య. అది చూసి బలరామయ్య చాలా సంతోషంగా ఉన్నాడు. తన స్నేహితుడైన దయాకరయ్య మనవరాలు తన మనవడికి భార్యగా వచ్చినందుకు. జమున తన కొలీగ్ చెల్లెలు గీతమ్మ కూతురు సారూప్యతో సమ్మోహన్ పెళ్లి చేసింది. జమున ఆ పెళ్లి చేసే ముందే అనుకుంది, మా వదిన అనసూయ నా కోడల్ని పెళ్లి పీటల మీద చూసి ఇంత గ్రాండ్గా చేస్తున్నారు పెళ్లి, అసలు నా కూతురు కూర్చోవలసింది అక్కడ అని మనసులో బాధపడాలి, అసూయపడాలి, సమ్మోని వద్దనుకున్నందుకు బుద్ధి రావాలి అని. ఆమె అనుకున్నట్టే
పెళ్లిలో ప్రతి చిన్న విషయం చాలా కేర్గా చూసుకుంటూ పెళ్లి ఘనంగా చేసింది. సారూప్య కూడా ఒక్కతే అమ్మాయి కావడంతో వాళ్లు కూడా పెళ్లిలో బాగానే ఖర్చు పెట్టారు. చూసేవాళ్లు అబ్బురపడేలా చేశారు. సమ్మోహన్ ప్రస్తుతం ఉంటున్న ఫ్లాట్లోకి సారూప్యను కాపురానికి పంపారు. రియాన్ష్ కూడా వాళ్లతోనే ఉంటున్నాడు. 10 రోజులు గడిచాక జమున ఫోన్ చేసి, రియాన్ష్ నువ్వు హాస్టల్ చూసుకుని మారిపో, అన్నయ్య దగ్గరొద్దు, అన్నయ్యకు కొత్తగా పెళ్ళయింది కదా అంది. అమ్మా, నేను హాస్టల్కి మారనా లేదంటే ఫ్లాట్ తీసుకోనా అడిగాడు రియాన్ష్. ఫ్లాట్ దేనికి అనవసరంగా, హాస్టల్ చూసుకుని మారిపో అంది జమున. సరే, మా ఆఫీస్కి దగ్గరలో చూసుకుంటాను అని ఫోన్ పెట్టేస్తుంటే సమ్మోహన్ చూసి, మమ్మీ ఫోనా, నాకు కూడా ఇప్పుడే చేసింది అన్నాడు. నేను హాస్టల్కి మారుతున్నా అన్నయ్య అంటూ గబగబా తన గదిలోకి వెళ్లి శిఖరకు ఫోన్ చేశాడు. రియాన్ష్ ఎప్పుడూ అంతే, చాలా చురుగ్గా చలాకీగా ఉంటాడు. సమ్మోహన్, ఎందుకురా నువ్వు హాస్టల్కి వెళ్లడం, ఇక్కడే ఉండొచ్చుగా అని అనడం వినిపించుకోలేదు. రియాన్ష్ హాస్టల్ చూసుకున్నాడని సమ్మోహన్ చెప్పగానే సారూప్య చాలా సంతోషపడింది. వెంటనే వాళ్లమ్మకు ఫోన్ చేసింది. గీతమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి, ఎలా ఉన్నావు సారు, బాగున్నావా అంది ప్రేమగా. బాగున్నానమ్మా. అమ్మా, రియాన్ష్ హాస్టల్కి వెళ్తున్నాడు అంది. మంచి పని అయింది, లేకుంటే నువ్వెక్కడ చేస్తావే, మీకు కూడా కొంచెం ప్రైవసీ కావాలి కదా అంది గీతమ్మ. యాక్చువల్లీ ఆ అబ్బాయి ఇంట్లో ఎప్పుడు ఉండడమ్మా, వచ్చినా తన గదిలోకి వెళ్ళి డోర్ పెట్టుకుంటాడు, అసలు బయటకే రాడు అంది సారూప్య. సరేలే, ఏదైతే ఏ, నువ్వు హ్యాపీనే కదా. ఆ హ్యాపీనే అంటూ ఫోన్ పెట్టేసింది సారూప్య. మరుసటి రోజే రియాన్ష్కి ఫోన్ చేసింది శిఖర. రియాన్ష్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు శిఖర అన్నాడు. బావా, నువ్వు బాయ్స్ హాస్టల్ చూడమన్నావు కదా, మా హాస్టల్కి దగ్గర్లోనే ఒక హాస్టల్ ఉంది, అందులో ఫుడ్ బాగుంటుందట, మా కొలీగ్స్ కొందరు అందులోనే ఉన్నారు, నీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే ఒకసారి రా, చూద్దువు గాని అంది శిఖర. వస్తాను, నాకు కూడా సమ్మోగాడికి పెళ్ళైనప్పటి నుండి లోన్లీగా అనిపిస్తుంది, నీకు దగ్గర్లో ఉంటే అట్లీస్ట్ మనమైనా ఎప్పుడైనా కలవడానికి అన్నాడు. సరే, నువ్వైతే ముందు హాస్టల్ చూడు, నీకు నచ్చితే త్వరగా మూవ్ అవ్వచ్చు అంది. ఓకే అంటూ ఫోన్ పెట్టేశాడు రియాన్ష్. రియాన్ష్ వీలైనంత త్వరగా హాస్టల్కి షిఫ్ట్ అయ్యాడు. రియాన్ష్ షిఫ్ట్ అయిన హాస్టల్ శిఖర ఉండే హాస్టల్కి చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. గీతమ్మ పనంతా అయ్యాక సారూప్యకు ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు సరు అంది ప్రేమగా. బయటకొచ్చి హాల్లో కూర్చునున్నాను మమ్మీ అంది విసుగ్గా సారూప్య. హాల్లో దేనికి, సమ్మోహన్ ఇంట్లో లేడా, ఇంకా రాలేదా, ఎదురు చూస్తున్నావా, అంత విసుగ్గా ఉన్నావు అంది గీతమ్మ. అదేం కాదులే, వచ్చాడు, వాళ్ళ మమ్మీ ఫోన్లో ఉన్నాడు అంది మరింత విసుగ్గా. సరేలే, హాల్లో ఏం చేస్తున్నావు, చదువుకుంటున్నావా అడిగింది గీతమ్మ. పెళ్ళయ్యాక కూడా చదవాలా అంటూ ఎగిరిపడింది సారూప్య. అదేం ప్రశ్న, పెళ్ళయ్యాక కూడా తినాలా అన్నట్టుంది నువ్వనేది అందావిడ. నీకలాగే ఉంటుంది, నాకు ప్రతి క్షణం ప్రతి నిమిషం సమ్మోతో మాట్లాడాలని, సమ్మో మాట్లాడితే వినాలని ఉంటుంది. ఒక్కరోజు కూడా అలాంటి వాతావరణం లేదిక్కడ. సమ్మో ఆఫీస్కి వెళ్లే ముందు, ఆఫీస్ నుండి వచ్చాక వాళ్ల మమ్మీ ఫోన్లోనే ఉంటాడు, ఫేస్ చేసే వాళ్లకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో అంది సారూప్య. గీతమ్మ నవ్వి, అదేమైనా పెద్ద ప్రాబ్లమా సారు, అంత సీరియస్గా మాట్లాడుతున్నావు, వాళ్ళేదో ఉద్యోగాలు చేసేవాళ్ళు, మాట్లాడుకోవడానికి ఎన్నో ఉంటాయి, నీతో ఏముంటాయి, మాటల కోసం మొహం వాచిన దానిలాగా, ఏంటా మాటలు, మాటల వల్ల ఏమొస్తుంది, ఒట్టి సొల్లు సోది తప్ప. అదేదో ఇలా ఖాళీగా ఉన్నప్పుడు హాయిగా ఏ జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదువుకున్నా, యూట్యూబ్లోకి వెళ్ళి మోటివేటర్ స్పీచెస్ విన్నా బెటర్ కదా, ఆలోచించు అంది. అలా ఆలోచించే ఇంట్రెస్ట్ నాకు ఇప్పుడు లేదమ్మా, నేను సమ్మోతో మాట్లాడాలి, సమ్మో నాతో మాట్లాడాలి, సమ్మో ఎప్పుడు నా పక్కనే ఉండాలి, సమ్మోతో నేను తప్ప ఇంకెవ్వరూ మాట్లాడకూడదు, అసలు సమ్మో ఇంట్లో ఉండే టైం అంతా నాకే కావాలి అంది సారూప్య. దానంత సుఖం ఈజీ ఇంకోటి ఉండదు, ఇంట్లో కూర్చుని
ఏదో కాస్త మాటలు చెప్తూ మాట్లాడుకుంటూ జాలీగా గడపచ్చు. బాగానే డిసైడ్ అయ్యావు. నువ్వెలా ఉన్నా నీకు మీ అత్త మీ ఆయన కష్టపడి సంపాదించి పెడతారన్న నమ్మకం బాగున్నట్టుంది. అందుకే ఏమాత్రం కష్టపడకుండా టైం పాస్ చేయాలనుకుంటున్నావు అంది గీతమ్మ. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? అసలు నీలాగా ఆలోచించే అమ్మాయిలు ఎవరున్నారిప్పుడు? పెళ్ళైనా కాకున్నా పరిగెత్తి పరిగెత్తి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లకంటూ ఒక రికగ్నిషన్ సంపాదించుకుంటున్నారు. మాటల కోసమో డ్రెస్ల కోసమో నగల కోసమో ఎవరు ఆలోచిస్తున్నారు? నువ్వు తప్ప అంది గీతమ్మ. నీ మాటలు నన్ను బాగా హర్ట్ చేస్తున్నాయి మమ్మీ అంది సారూప్య. హర్ట్ చేస్తే పర్వాలేదు, బాగుపడతావు. లేకుంటే ఇలాగే ఆలోచిస్తూ ఉన్న చోటే ఉండిపోతావు అంటూ ఫోన్ పెట్టేసింది గీతమ్మ. ఆలోచిస్తూ కూర్చుంది సారూప్య. వీకెండ్ రోజు శిఖర రియాన్ష్ కోసం ఎదురు చూస్తూ హాస్టల్ బయట ఉంది. రియాన్ష్ కనిపించగానే, ఏంటి బావా ఆడపిల్లలాగా లోపల రెడీ అవుతున్నావా? ఎంతసేపు అయింది నేనొచ్చి అంది. అది కాదు శిఖర, మా మేనేజర్ గాడు ఫోన్ చేసి ఏదో చిన్న ఇష్యూ ఉంది, ఓ అరగంట పనే కనెక్ట్ అవ్వు అన్నాడు. కనెక్ట్ అయ్యాను. నేను లంచ్కి ముందు కనెక్ట్ అయ్యాను. ఇదిగో ఇలా చీకటి పడే వేళకి గాని పనవ్వలేదు అన్నాడు రియాన్ష్. సరేలే త్వరగా పద, మనం లేటుగా వెళితే మనకు కావలసిన ఐటమ్స్ దొరకవు అంది. అవునవును, ఆ బండివాడికి అంత డిమాండ్ ఉంది. హాయిగా సాయంత్రం చల్లగాలిలో ఓ 4 గంటలు నిలబడి పనిచేసుకున్నా సరిపోతుంది, వేలకు వేలు వస్తాయి వాడికి అన్నాడు రియాన్ష్. ఊరుకో బావా, వాళ్లకుండే కష్టాలు వాళ్లకే ఉంటాయి. వాళ్ళకొచ్చే 1000 రూపాయలే నీకు కనిపిస్తాయి, కానీ సాయంత్రం ఆ బండి పెట్టడానికి వాళ్ళు పొద్దుటి నుంచి ఎన్ని చోట్ల తిరిగి ఎన్ని ఐటమ్స్ అరేంజ్ చేసుకోవాలి, దానికోసం ఎంత కష్టపడాలి అంది శిఖర. అది కూడా నిజమేలే అనుకుంటూ బండి దగ్గరకు వెళ్లారు. ఇవాళ ఏం తిందాం అనుకుంటూ ఒక ప్లేట్ వంకాయ బజ్జీ ఒక ప్లేట్ టమాటో బజ్జీకి ఆర్డర్ ఇచ్చారు. ఆ బండతను ఒక ప్లేట్లో వంకాయ బజ్జీ పెట్టి దానిమీద కొన్ని ఫ్రై చేసిన మరమరాలు, కొంచెం మిక్స్చర్, కొంచెం ఫ్రై చేసిన పల్లీలు, ఆనియన్స్, కొంచెం మసాలా, దానిమీద నిమ్మకాయ పిండి వేడివేడిగా తీసుకొచ్చాడు. అలాగే టమాటో బజ్జీ కూడా తీసుకొచ్చిచ్చాడు. 2 ఐటమ్స్ ఇద్దరు షేర్ చేసుకుని టేస్ట్ చేశారు. దేనికదే సూపర్గా ఉంది కదా బావా, అసలు మనం రోజు రావాలి ఇక్కడికి అంది శిఖర. రోజు మనకెక్కడ కుదురుతుంది, వీకెండ్ అయితే ఓకే అన్నాడు. నేనైతే రాగలుగుతాను, కానీ నీకే ప్రాబ్లం, నువ్వు రాలేవు అంది. సరేలే, ఎప్పుడైనా నేను ఆఫీస్ నుండి ఎర్లీగా వస్తే నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు మనం కలిసి రావచ్చు అన్నాడు. కొద్దిసేపు అక్కడే ఉండి ఆఫీస్ విషయాలు మాట్లాడుకున్నారు. తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ ఎవరి హాస్టల్కి వాళ్ళు వెళ్లారు. ఫోన్ రింగ్ విని వంటగదిలో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళింది సారూప్య. సోఫాలో ఉన్న మొబైల్ స్క్రీన్ మీద గీతమ్మ ఫోటో కనిపించగానే కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు మమ్మీ అంది. ఏం చేస్తున్నావు? కిచెన్లో ఉన్నా మమ్మీ, స్టవ్ క్లీన్ చేస్తున్నా. సమ్మో ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాడు. లంచ్ బాక్స్లో నిన్న నేను పెట్టిన కర్రీ చాలా బాగుందట, మొత్తం తిన్నాడు. ఈరోజు కూడా నేను వండిన కర్రీనే మెచ్చుకున్నాడు. హ్యాపీగా ఉంది మమ్మీ అంది సారూప్య. ఇదొక హ్యాపీనా సారు? నేనెంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు, కానీ నువ్వు ఉద్యోగం చేస్తే ఆ గౌరవమే వేరు. అప్పుడు సమ్మోహన్ కూడా నీతో ఇప్పట్లా ఉండడు, చాలా బాగుంటాడు. నీ మాట వింటాడు, నీ మాటకు విలువిస్తాడు, నీకు చెప్పకుండా ఏ పని చెయ్యడు. మీ అత్తగారు కూడా నిన్ను అపురూపంగా చూసుకుంటారు. మీ కొడుకుతో పోలిస్తే నేను ఎందులోనూ తక్కువ కాను అని నిన్ను నువ్వు ప్రూవ్ చేసిందాని అవుతావు అంటూ కాల్ కట్ చేసింది. తల్లి మాటలు సారూప్య బ్రెయిన్ని బాగా పదును పెట్టాయి. వంట ఎవరైనా చేస్తారు, తిన్నాక మెచ్చుకోకపోతే బాగుండదని మెచ్చుకుంటారు. దీనివల్ల ఏమీ రాదు. అదే నేను ఉద్యోగం చేస్తే మమ్మీ చెప్పినట్టు అన్నీ వస్తాయి అనుకుంది. కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంది సారూప్య. దానికి సమ్మోహన్ కూడా చాలా హెల్ప్ చేశాడు. సారూప్య ఉద్యోగం చేస్తూ బాగా బిజీ అయింది. సారూప్య తెలివైందే, కానీ శారీరకంగా శ్రమ పడలేదు. అందుకే ఇంట్లో పనులు, ఉద్యోగం అంటే రెండు ఒకేసారి హ్యాండిల్ చేయలేకపోతోంది. గీతమ్మ ఫోన్ చేసింది. ఏంటే సరు, ఈ మధ్యన నువ్వు ఫోన్ చేయట్లేదు? నేను ఫోన్ చేసినా ఏదో ఒక పనుందని పెట్టేస్తున్నావు. నువ్వు నాతో ఎక్కువ మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ టైంకి ఫోన్ చేసి తిన్నానమ్మా ఉన్నానమ్మా అని చెప్పు చాలు
అంది గీతమ్మ ఫోన్లో. నేను చెయ్యకపోయినా నువ్వు చేస్తున్నావు కదమ్మా అంది సారూప్య. ఏంటే వెటకారమా అలుసా? రెండూ కాదు. నేను ఖాళీగా ఉండి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వది చెయ్యి ఇది నేర్చుకో అని నా బ్రెయిన్ తిన్నావు. ఇప్పుడు అన్ని చూసుకుంటూ నేను బిజీ అయ్యేసరికి నువ్వు ఫీల్ అవుతున్నావు అంది సారూప్య. అది కాదే, అప్పుడంటే మీ అత్తగారి మీద నాకు కోపం. నీ పెళ్లిలో అదేదో ఆవిడొక్కతే జాబ్ చేసే ఆవిళ్లాగా చాలా ఓవర్గా మాట్లాడింది. ఆ కోపంతోనే నేను నీతో ఎలాగైనా జాబ్ చేయించాలని ఆ రోజే డిసైడ్ అయ్యాను అంది గీతమ్మ. అవునా? ఈ విషయం నాతో ఎప్పుడూ చెప్పలేదు. ఆ కొన్ని విషయాలు పైకి చెప్పకూడదు సరు, ఇలా చేసి చూపించాలి. మొత్తానికి నువ్వు చాలా గట్టిదాని మమ్మీ, నీలో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు ఇప్పటిదాకా తెలీదు. అన్నీ తెలియాల్సిన అవసరం లేదులే, నువ్వైతే జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేసింది గీతమ్మ. సమ్మో ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి, ఏం సమ్మో ఏం చేస్తున్నావు, డిన్నర్ అయిందా అడిగింది జమున. ఆ మ్యాగీ చేస్తున్నానమ్మా. మ్యాగీ ఏంటి, నిన్న కూడా మ్యాగీ అనే చెప్పావు కదా. ఒకరోజంటే ఏదో తినాలనిపించిందేమో అనుకున్నాను, ఇవాళ కూడా మ్యాగీ ఏంటి? రోజు మ్యాగీ తింటే హెల్త్కి మంచిది కాదు నాన్న అంది జమున. అది చెయ్యడమే నాకు ఈజీ మమ్మీ, త్వరగా అయిపోతుంది. సారూప్య వంట చేయలేదా? సారూప్య అసలు ఇంట్లో ఉంటేగా వంట చేయడానికి, తనింకా ఆఫీస్ నుండి రాలేదు. తనకి ట్రైనింగ్ పీరియడ్ అయిపోతుంది, ఏదో ప్రాజెక్టు పనుందట, ఈరోజు లేట్ అవుతుందని చెప్పింది. అయినా ఈ మధ్యన తను లేటుగానే వస్తుంది, తన ఆఫీస్ టైమింగ్స్ కూడా అలానే ఉన్నాయి. సరే తనకి ఎలాగూ లేట్ అవుతుంది కదా అని బయట నుంచే ఫుడ్ ఆర్డర్ చేశాను, కానీ నాకు బయట ఫుడ్ పడ్డం లేదు, స్టమక్ అప్సెట్ అవుతుంది అన్నాడు. ఇదంతా ఏంటి సమ్మో, నీ హెల్త్ పాడవుతుందనే కదా ఇంత త్వరగా పెళ్లి చేసింది. అయినా రాత్రికి తను రాలేను అనుకున్నప్పుడు ఉదయం పూటే నీకు వంట చేసి వెళ్ళొచ్చు కదా, ఉద్యోగాలు చేసేవాళ్ళెవరూ వంట చేయట్లేదా ఏంటి అంది. అదంతా నాకు తెలియదమ్మా, తను కూడా బిజీగానే ఉంటోంది అన్నాడు సమ్మోహన్. సరే నేను సారూప్యతో మాట్లాడతానులే అంటూ ఫోన్ కట్ చేసింది జమున. సారూప్యకి ఫోన్ చేసింది జమున. ఫోన్లో చాలాసేపు మాట్లాడింది, అంతా సమ్మోహన్ గురించే. సమ్మోహన్ని ఎలా పెంచింది, ఎలా చదివించింది, ఎంత అపురూపంగా చూసింది, ఎలా వండి పెట్టింది, ఎందుకు పెళ్లి చేసింది. ఇదంతా నాకెందుకు చెప్తున్నారత్తయ్య, ఇవన్నీ అందరూ చేస్తారుగా, మా మమ్మీ కూడా చేసింది, కాకపోతే మీరు చెప్తున్నారు మమ్మీ చెప్పట్లేదు, అంతే తేడా అంది సారూప్య. అది కాదు సారూప్య, నేను చెప్తేనే కదా సమ్మో గురించి నీకు తెలిసేది, సమ్మోని ఎలా చూసుకోవాలో తెలిసేది. నేను ఫోన్ చేసినప్పుడు సమ్మో రోజు మ్యాగీ వండుకుని తింటున్నానని చెప్తున్నాడు, రోజు అలా తింటే వాడి ఆరోగ్యం పాడవదా అంది జమున. అవునవును, మ్యాగీ అంత మంచిదేమీ కాదు, మీరు చెప్పకపోయారా మ్యాగీ తినొద్దమ్మా అని అంది సారూప్య. తినకూడదన్న విషయం వాడికి కూడా తెలుసు, కానీ వాడికి వేరే ఆప్షన్ లేక అది వండుకుని తింటున్నాడు. అందుకే నువ్వు ఆఫీస్కి వెళ్లేటప్పుడు వాడి కోసం సాయంత్రానికి కర్రీ చేసి వెళ్ళు. రైస్ కూడా నువ్వు కుక్కర్లో పెట్టేసి వెళ్ళావనుకో, వాడు సాయంత్రం రైస్ కుక్కర్ ఆన్ చేసుకుంటాడు, సో రైస్ వేడిగా ఉంటుంది, కర్రీ మార్నింగ్ అయినా పర్వాలేదు అంటూ నెమ్మదిగా చెప్పింది జమున. నా మాట కూడా వినండి అత్తయ్యా, మీ అబ్బాయి ఆఫీస్కి ఎలా వెళ్తున్నాడో నేను కూడా అలాగే వెళ్తున్నాను. నేను చేసే జాబ్ కూడా మీ అబ్బాయి చేస్తున్న జాబ్ లాంటిదే. మీ అబ్బాయికి సాయంత్రం ఇంటికొచ్చాక వంట చేసుకునేంత టైం లేనప్పుడు నాకు రెండు పూటలా వంట చేసి వెళ్లేంత టైం ఎక్కడుంటుంది అంది సారూప్య కూడా చాలా నెమ్మదిగా. నేను కాదనట్లేదు సారూప్య, కానీ ఒక వైఫ్గా నీ హస్బెండ్ కన్నా ఫస్ట్ ప్రయారిటీ నీకేమీ ఉండకూడదు. నీలాగా ఉద్యోగం చేసే వాళ్ళందరూ ఇంటిని భర్తను అలాగే మేనేజ్ చేస్తున్నారు, నువ్వు కూడా అలాగే చేసుకో. లేకుంటే ఇలాంటి చెత్త ఫుడ్ తిని రేపు వాడికేమైనా అయితే మనమే కదా బాధపడేది అంది జమున. ఎంతసేపు మీరు మీ అబ్బాయి గురించి ఆలోచిస్తున్నారు, మరి రోజు లేట్ నైట్స్ ఇంటికొస్తున్నాను, నేనేం తింటున్నానో, అసలు తింటున్నానో లేదో మీరేమీ ఆలోచించరా అంది సారూప్య. ఆలోచించడానికేముంది, నీకు వంటొచ్చు, ఎప్పుడేది కావాలన్నా వండుకుని తింటావు, పాపం వాడికే ఇబ్బందంతా అంది జమున. మరింకే, అయితే మీరొచ్చి వండి పెట్టుకోండి మీ అబ్బాయికి. నీ సమాధానం ఏంటి అలా ఉంది సారూప్య,
ఇలాగేనా మాట్లాడేది నువ్వు? మరింకెలా మాట్లాడతారు? అంది సారూప్య. నీకంత ఇబ్బందిగా ఉంటే జాబ్ మానేసి మా వాడిని చక్కగా చూసుకో. మనకిప్పుడు డబ్బులకొచ్చిన లోటేమీ లేదు అంది జమున. డబ్బులకొచ్చిన లోటేమీ లేనప్పుడు మీరెందుకు ఉద్యోగం చేయడం? అంది సారూప్య. నేను ఉద్యోగం చేస్తున్నాను అంటే నా పిల్లల్ని నా ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూనే చేస్తున్నాను అంది జమున. అంటే మీ ఉద్దేశం ఏంటి? మీరు మీ అమ్మగారిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టే నేను మా మమ్మీని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలా? అడిగింది సూటిగా సారూప్య. ఆ మాట నేననలేదు, అది నీ ఇష్టం నీ కంఫర్ట్ అంది జమున. ఏంటండి నా ఇష్టం నా కంఫర్ట్? మీకంటే మీ నాన్నగారి మీద ప్రేమ లేదేమో, అందుకే వాళ్లను ఈ వయస్సులో కూడా దూరం చేసి మీ స్వార్థానికి వాడుకుంటున్నారు. నాకలా మా మమ్మీ డాడీలను వేరు చేయడం ఇష్టం లేదు. నేను మరీ మీ అంత స్వార్థంగా ఆలోచించలేను. కష్టమైనా నష్టమైనా నేను సమ్మ చూసుకుంటాం అంది సారూప్య. ఇంకా చూసుకోవడానికేముంది, వాడి ఆరోగ్యం పాడయ్యాక. అయినా అంత దూరం నేను రానివ్వను. వాడి కోసం నేను ఇప్పుడే వాళ్ళ అమ్మమ్మను పంపిస్తాను. అసలు ఈ విషయాలన్నీ నీతో కాదు, మీ అమ్మతో మాట్లాడతాను అంటూ జమున కాల్ కట్ చేసింది. అప్పుడే కిచెన్లో నుంచి హాల్లోకి వచ్చిన జాగృతమ్మ, ఫోన్లో అమ్మమ్మను పంపిస్తానంటున్నావు? ఎక్కడికి జమున? అంది. సమ్మో దగ్గరకమ్మా. సమ్మో దగ్గరకా? అవును. ముందు నువ్వు చీరలవి సర్దుకో, ప్రభాకర్కి ఫోన్ చేస్తాను, ఆయన ఎప్పుడొస్తే అప్పుడు హైదరాబాద్ వెళ్దాం అంది జమున. నాకేం అర్థం కావడం లేదు జమున అంది జాగృతమ్మ. ఆమెకు నిజంగానే అర్థం కాలేదు. నీ మనవడు నీ మనవరాలు ఉద్యోగాలు చేసుకుంటూ వంట చేసుకోకుండా మ్యాగీలు తిని బతికేస్తున్నారమ్మా. అలా అయితే వాళ్ళ ఆరోగ్యాలు ఏమవుతాయి? అందుకే వంట చేసి పెట్టడానికి నిన్ను పంపిస్తానని ఇప్పుడే నా కోడలికి చెప్పాను అంది జమున. షాక్ తింది జాగృతమ్మ. అప్పటికీ చెప్పానమ్మా మీ అమ్మను పిలిపించుకో. అప్పటికీ చెప్పానమ్మా మీ అమ్మను పిలిపించుకో వంట చేసి పెట్టడానికి అని. అలా వద్దట, వాళ్ళ మమ్మీ డాడీ ఒకే చోట ఉండాలట, వాళ్లను విడదీయదట. ఆ కష్టమేదో వాళ్లే పడతారట. మనం ఉండగా వాళ్ళని ఎలా కష్టపెడతామమ్మా? నువ్వే చెప్పు. మనం సమ్మోని ఎలా పెంచుకున్నాం? వంటిల్లు తెలియకుండా పెంచుకోలేదా? పైగా నీ వంట వాడికి బాగా అలవాటు. నువ్వు పెట్టింది తప్ప ఇంకేం తినేవాడు కాదు, అందుకే నిన్ను పంపుతానన్నాను అంది జమున. జాగృతమ్మ ఆ షాక్లో నుంచి ఇంకా తేరుకోలేదు. నువ్వు నా దగ్గర లేకుంటే నేను ఇబ్బంది పడతానని ఆలోచించకమ్మా. నేనెలాగోలా మేనేజ్ చేసుకుంటాను. ప్రభాకర్ కూడా ఉండడు, ఒక్కదాన్నే కదా. అప్పుడంటే పిల్లలున్నారు, ఇప్పుడు నీ అవసరం అంతగా ఉండదు నాకు. సమ్మో దగ్గరికి వెళ్ళమ్మా. నిజానికి నేను వెళ్ళి నా కొడుకుని కోడల్ని చూసుకోగలను, కానీ నేనిప్పుడు హై క్యాడర్లో ఉన్నాను, జాబ్ మానేసి వెళ్ళలేను అంది జమున. జాగృతమ్మ అవాక్కై అలాగే చూస్తోంది. వెళ్ళమ్మా, వెళ్ళి నీ బట్టలు సర్దుకో. ప్రభాకర్ ఎప్పుడొస్తాడో ఏమో, వచ్చినప్పుడు మనం హైదరాబాద్ వెళ్దాం. మొత్తానికి అక్కడే ఉండేటట్టు అన్ని పెట్టుకో, ఇక్కడేం ఉంచొద్దు. నేనుండే బిజీలో నేను మళ్ళీ తేవాలంటే తేలేను అంది. జాగృతమ్మ ఇంకా మన లోకల్లోకి రాలేదు. అలాగే మౌనంగా నెమ్మదిగా నడుచుకుంటూ తన గదిలోకి వెళ్లి కూర్చుంది. గదంతా కలియచూసింది. ఈ గదిలో, ఈ ఇంట్లో, ఈ ఇంట్లో ఉండే వస్తువులతో, నా మనవళ్లతో, నా కూతురుతో, అప్పుడప్పుడు వచ్చి వెళ్లే అల్లుడిగారితో ఎన్ని జ్ఞాపకాలు. ఒకటా రెండా, ఇప్పుడవన్నీ వదిలేసి ఇంకెక్కడికో వెళ్లాలా? జమునంటే నా కూతురు కాబట్టి వండి పెట్టాను. జమున కోడలికి కూడా నేనే వండి పెట్టాలా? కారణమేదైనా నేను నా భర్తను వదిలి ఎంతకాలమైంది. సమ్ము అంటే నేను పెంచుకున్న మనవడు, వండి పెట్టాను. జమునేంటి ఇప్పుడు తన కోడలికి కూడా వండి పెట్టమంటుంది? నేను బ్రతికినన్ని రోజులు ఇలా వంటలు వండుకుంటూ బ్రతకాలా? నాకంటూ ఇల్లు, భర్త, పిల్లలు, వ్యక్తిత్వం లేదా? అసలు జమున నన్నేమనుకుంటుంది? తన కోడలికి వంట మనిషిని చెయ్యాలనుకుంటుందా అని మనసులో అనుకుంది. మనసంతా కలచివేసినట్టయి, కళ్ళ నిండా నీళ్లొచ్చాయి. జాగృతమ్మ నెమ్మదిగా కన్నీళ్లని ఒత్తుకుంటూ ఒక రకంగా జమున సరైన టైంకే గుర్తు చేసింది ఇక జమునకి నా అవసరం లేదని. ఇన్ని రోజులు తల్లిగా నా బాధ్యత తీర్చుకున్నాను, అయిపోయింది అనుకుంది మనసులో.
మనసులో ఏమున్నా ఆ రాత్రికి జమునతో మామూలుగానే ఉంది జాగృతమ్మ. తెల్లవారింది. జాగృతమ్మ పెట్టిన టిఫిన్ తిని లంచ్ బాక్స్ తీసుకుని ఎప్పట్లాగే ఆఫీస్కు వెళ్ళింది జమున. జమున ఆఫీస్కు వెళ్ళాక చీరలన్నీ గబగబా బ్యాగ్లో సర్దుకుంటూ రత్నాకర్కి ఫోన్ చేసింది జాగృతమ్మ. రత్నాకర్ వెంటనే జాగృతమ్మ కాల్ని లిఫ్ట్ చేసి, అమ్మా చెప్పు అన్నాడు. నువ్వు వెంటనే బయలుదేరి రా రత్న అంది జాగృతమ్మ. ఇక ఈ కథను ఇక్కడితో ఆపుదామండి. మిగిలిన కథను నాలుగో భాగంలో వినిపిస్తాను.